ప్రార్థించుట, వాక్యమును ధ్యానించుట అది ఎంతో ఆశీర్వాదకరము. అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మనము వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒక ప్రాంతంలో ఒక స్కూల్ ఉందంట ప్రియులారా. ఆ స్కూల్లో మరి ప్రిన్సిపాల్ చెప్పారంట స్టూడెంట్స్కి. ఏమని చెప్పాడంటే, అక్కడ మరి ఒక గార్డెన్ ఉంది, దానిలో ఉన్న చెట్లకి ప్రతిరోజు ఒక పీరియడ్ మొత్తము మీరు నీళ్ళు పోయాలి ఆ చెట్లకి అని చెప్పాడంట ప్రిన్సిపాల్. చెప్పినప్పుడు మరి ఆ యొక్క స్టూడెంట్స్ అంతా కూడా రోజు ఆ పీరియడ్లో మరి ఆ చెట్లకు నీళ్ళు పోస్తున్నప్పుడు ఆ ఉంటున్న స్టూడెంట్స్లో ఒక్కొర్రోడు మరి లీడర్గా ఉన్నాడంట. ఆ లీడర్గా ఉన్న వ్యక్తి వాళ్ళందరికి చెప్తున్నాడంట, మనము ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను, నేను చెప్పినట్లుగా చేస్తే మీకు ఈ శ్రమ ఉండదు అని చెప్పినప్పుడు రోజు వాటర్ పోయడం కూడా ఉండదు, మీరు చెట్టుకు చాలా దూరంలో నీళ్ళు పోయండి అని చెప్పారు చెప్పాడంట ఆ స్టూడెంట్. లీడర్ అన్న స్టూడెంట్ చెప్పినప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా, ఇదేంటి చెట్టుకు దగ్గరలో నీళ్ళు పోస్తే కదా చెట్టు పెరిగేది, మన లీడర్ ఏంటి చాలా దూరంగా పోయమని చెప్తున్నాడు అని ఆలోచించి మళ్ళీ అడిగారంట. చాలా దూరంగా పోస్తే మొక్కకి నీళ్ళు అందవు కదా, చెట్టుకు దగ్గరలో పోస్తే చెట్టుకు దగ్గర పోస్తేనే కదా చెట్టు ఎదిగి ఫలించేది, మరి నువ్వేంటి చాలా దూరంలో పోయమని చెప్తున్నావు అన్నప్పుడు ఆ లీడర్ చెప్పాడంట, రోజు మనం ఈ చెట్లకు నీళ్ళు పోస్తే ఈ చెట్టు ఎదుగుతూ ఉంటుంది, ఇక మనకి ఈ పని ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. అదే మనము చెట్టుకు చాలా దూరంలో మరి ప్రిన్సిపాల్ చెప్పినట్టు నీళ్ళు పోస్తే అక్కడ వరకే ఆ నీళ్ళు వెళ్ళిపోయి ఇక ఆ చెట్టుకు నీళ్ళు అందక చెట్టు ఎండిపోతుంది, అప్పుడు ఆ చెట్టు చనిపోతుంది, అప్పుడు మనకు కూడా ఆ చెట్టుకు నీళ్ళు పోసే పని ఉండదు, ఇక ఆ చెట్టు పీకి వేస్తారు మనకి ఇక ఆ బాధ ఉండదు. అందుకే నేను చెప్తున్నాను రోజు పోస్తే ఫలిస్తుంది, అదే మనం పోయకపోతే ఆ చెట్టు చనిపోతే మనకి ఇక అప్పటి నుండి నీళ్ళు పోసే శ్రమ తప్పుతుంది అనేసి ఆ యొక్క లీడరు ఆ ఉంటున్న స్టూడెంట్స్కి చెప్పినప్పుడు మరి వాళ్ళు నిజంగానే చాలా దూరంగా నీళ్ళు పోయడం మొదలుపెట్టారంట. చాలా దూరంలో పోస్తూ పోస్తూ ఉండగా ఆ చెట్లు ఎండిపోవడం మొదలుపెట్టాయంట ప్రియులారా. చూడండి మన జీవితంలో కూడా అంతే, ప్రతిరోజు కూడా ఒక చెట్టుగా మనం నాటబడ్డాం, నాటబడిన మనకు ప్రతిరోజు కూడా వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. ఒక క్రమంగా చూడండి, రోజు కూడా ఒక క్రమంగా ఒక సమయమును పోస్తారు నీళ్ళు చెట్లకు. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్ళు పోయారు కదా, ఇష్టం వచ్చినప్పుడల్లా పోయారు, పోస్తే ఉదయం పోస్తారు లేకపోతే సాయంకాలం పోస్తారు. అలాగే మరి రోజు మన జీవితంలో కూడా ఒక సమయము, విలువైన సమయము, ఆ సమయము మనము పోనిచ్చుకోకుండా చూడండి ఉదయము సాయంకాలము ప్రార్థనను మనము చేస్తున్నాము, వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, మరి అనేకుల కోసం ప్రార్థిస్తున్నాము. కాబట్టి మనకు ఉదయము సాయంకాలం చేస్తున్న ప్రార్థన మనము ఫలించుట కోసమే. చెట్టుకు నీరుంటేనే ఫలిస్తుంది, అలాగే చెట్టుకు నీరు లేనప్పుడు ఫలించలేము. దావీదు కూడా అంతే, తన జీవితంలో ఒక భయంకరమైన తప్పు పాపంలోనికి వెళ్ళడము కారణం ఏమిటంటే, అప్పటి వరకు కూడా తన భక్తి జీవితంలో ప్రార్థన కలిగి ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థనకి మరి సమయం ఇవ్వక మరి ఆ రాజ్యంలో మరి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వకపోవడం బట్టి అతనిలో ఒక చెడు ఆలోచన వచ్చి పాపానికి చోటిచ్చాడు. మనము కూడా దినదినము కూడా ప్రార్థన చేయటమును బట్టి, వాక్యమును ధ్యానించటమును బట్టి మన జీవితంలో పాపమునికి చోటు ఉండదు, మనం ఫలిస్తాము. చూడండి ఆ స్టూడెంట్స్ ఏమనుకున్నారు, చెట్టుకు దూరంగా. సాతానుడు కూడా మనకు అదే ప్రేరేపణ కలగజేస్తాడు. ఆ యొక్క మరి ఆ స్టూడెంట్స్కి లీడర్ చెప్పినట్లుగా సాతాను కూడా మనని అలాగే శోధిస్తాడు. మన ప్రార్థన చేయకుండా, వాక్యమును ధ్యానించకుండా, మన మనసును దూరం చేసి మనలో ఒక పాపాన్ని నాటుతూ ఉంటాడు, పాపాన్ని పెంచుతూ ఉంటాడు. మరి మన జీవితంలో ఎప్పుడైతే సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మనము ఈ విధంగా
మరి దేవునికి సాతాను చెప్పినట్లుగా మనము మరి మన మనస్సుని నిర్లక్ష్యంగా చేసుకొని మనం ఆ సమయము దేవునికి ఇవ్వకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో పాపము ఇంకా పెరిగిపోతూ మరి చెట్టు ఎండిపోయినట్లుగా మన జీవితం అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతిరోజు కూడా ప్రార్థనను మనము ప్రార్థనలను వాక్యములు మనం ధ్యానించి దేవునికి సమయం ఇవ్వాలి. అలా సమయం ఇవ్వని పక్షమున మన జీవితంలో మరి చెట్టు ఎండిపోయినట్లుగా మన మరి జీవితంలో అనేక విషయాలలో అనేక పాపముకు చోటిచ్చి ఫలించలేని వారిగా ఉంటాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తివంతుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, ప్రతివేకముగా నాయన క్రమము తప్పకుండా ప్రార్థన వేకంలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి వేకమతి క్రోస్తీ కమాందర మీ జ్ఞాన వేకము చేత నింపండి తండ్రి. మీ యొక్క ప్రతి నీకమైన శక్తి చేత నింపండి పరిశుద్ధాత్మదేవ. వెన్ ఈజ్ లార్డ్ ద గ్లోరీ కమాందర్ అబూరిమా ప్లౌజిమా సీ కమాందర్ అబరిలా సీ కౌరిమా. ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి, మీ అభిషేకమును కుమ్మరించండి, మీ శక్తిని కుమ్మరించండి పరిశుద్ధాత్ముడా. వెనిస్ గో బ్రెక్కెనిక ఫౌరిమా. దిన దినము నీవిస్తున్న ఆశీర్వాదమును పొందుకొని వారి జీవిత వేక ప్రతి నీకమైన కృపను దయచేయమని ప్రతి వేకమతికి ఆశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.